హలో రే, నేను రా కృష్ణ భగవాన్ని. హే భగవాన్, ఎప్పుడు దిగారు? తమర్ని దర్శించుకోవాలంటే? భగవాన్ సుందరజీని దర్శించుకోవాలంటే పండో ఫలమో సమర్పించుకోవాలి. ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే? అర్థమైంది, పండు లాంటి పడుచుని సమర్పించుకోవాలా? కత్తిలా ఉండాలి. కత్తి నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఓకే. నమస్కారం సార్. ఎవరు మీరు? నేను ఒక కాల్ గర్ల్ని. మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే 10 మందిలో పరపతి పెరుగుతుందని, అదే కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట, అందుకని. నా దగ్గర దొరుకుతాయని మీకారు చెప్పారు? అది పాన్ షాప్ భాష చెప్పారు. దీపం ఉండగానే ఇల్లు, యవ్వన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు. ఒంటిని ఎలా చక్క పెడతావు? మార్కెట్ పెడతా, అదిలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి. ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మా వాళ్ళే. మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను, కానీ ఒక్క షరతు. చెప్పండి. మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను. బాగా గెడుతుందా? కష్టపడ్డ సొమ్ము కాదు, జనాల జేబులకి కన్న వేసిన సొమ్ము. బాగానే గెడుతుంది. అయితే ఓకే. ఈ రాత్రికే, ఈ క్షణమైనా నో ప్రాబ్లం.